మెగా బ్రదర్ నాగబాబు అల్లుడు నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్యపై పోలీస్ కేసు నమోదు కావడం ఇప్పుడు సంచలనంగా మారింది అర్ధరాత్రి వేళ తన స్నేహితులతో మద్యం సేవించి రద్దు చేస్తున్నట్లు పేర్కొంటూ అపార్ట్మెంట్ వాసులు అక్కడ కేసు పెట్టడం జరిగింది దీనిపై చైతన్య కూడా తిరిగి మళ్లీ పోలీసుల వద్ద తను కూడా ఫిర్యాదు నమోదు చేశాడు దీంతో ఒక్కసారిగా ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారిపోయింది ఫిలిం నగర్ లో ఎక్కడ చూసినా ఈ ఇష్యూ గురించి చర్చలే వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా చైతన్య రియాక్ట్ అవుతూ ఒక క్లారిటీ ఇచ్చాడు అపార్ట్మెంట్ వాసులు గొడవ చేయడం వల్లే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని తెలిపిన చైతన్య అందరం మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకున్నామని కాంప్రమైజ్ అయ్యామని చెప్పాడు షేక్పేటలోని టాన్సియా అనే అపార్ట్మెంట్ యొక్క ఫ్లాట్ ను అద్దెకు తీసుకున్నామని ఇందులో ఇరవై ఐదు నుంచి ముప్పై కుటుంబాలు ఉంటున్నాయని చెప్పారు అయితే అద్దెకు తీసుకునే ముందే ఆఫీస్ పర్పస్ కోసమని ఓనర్కి చెప్పామని ఆయన తెలిపారు అయితే అపార్ట్మెంట్ అసోసియేషన్ కు సరైన క్లారిటీ ఇవ్వకపోవడంతో వాళ్ళు వాదనకు దిగారని చైతన్య క్లారిటీ ఇచ్చాడు కమర్షియల్ ఆఫీస్గా ప్లాన్ చేయడంతో మిగతా ఫ్లాట్స్ వాళ్లకు ఇబ్బందికరంగా ఉంటుంది అంటూ వచ్చి గొడవలాగా చేశారని దీంతో ఒకరిపై ఒకరం ఫిర్యాదు ఇచ్చుకున్నామని చెప్పాడు అయితే ఆగస్టు పదవ తేదీన తాను అద్దెకు తీసుకున్న ఆ అపార్ట్మెంట్ ఫ్లాట్ ఖాళీ చేస్తున్నామని తెలిపారు అయితే ఈ విషయాన్ని అపార్ట్మెంట్ ఓనర్ కు కూడా చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు చైతన్య అర్ధరాత్రి పూట గొడవ చేస్తూ తాముకు ఇబ్బంది కలిగిస్తున్నాడని అపార్ట్మెంట్ వాసులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా దానికి రిటర్న్ కౌంటర్గా చైతన్య మరో ఫిర్యాదును అందించాడు దీనిపై అక్కడున్న వాళ్ళందరూ కూడా విచారణ చేస్తూ ఉండగా ఇరువురు ఫిర్యాదుదారులు రాజీకి వచ్చినట్లు సమాచారం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్